మొత్తానికి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ మొత్తానికి గాడిద గుడ్డు పెట్టిద్దా గాడిద చేత కూడా గుడ్డు పెట్టించాలని చూపిస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు గాడిద ఇప్పుడు ఆయన ఎత్తుకొని గాడిద గుడ్డు గాడిద గుడ్డు అని తిరుగుతుంటే చాలా మందికి డౌట్ వస్తుంది ఏంది అసలు గాడిద గుడ్డు పెట్టిద్దా ఏంది ఆ సైజు పెద్దదిగా ఉండదు అయినా ఇంత గుడ్డ పెట్టిద్దని చర్చ జరుగుతుంది ప్రజల్లో సరే గాడిది గుడ్ అని అంటే దాన్ని అసలు అసాధ్యం అదే దాన్ని విమర్శ కింద మనం తీసుకుంటాము సరే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక మంచి నేరేషన్ క్రియేట్ చేస్తున్నారు ప్రజలకి భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే వేస్ట్ బీజేపీ ఏమీ చేయలేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ కోటేంటి ఇండియా కూటమి కూడా అక్కడ రాబోతుంది కాబట్టి ఇక్కడ మీరు గెలిపించుకుంటే వాళ్ళందరూ బాగుంటారు మనందరం బాగుంటామని ఒక నేరేషన్ క్రియేట్ చేస్తున్నారు యాక్చువల్గా ఒక వారం రోజులు పది రోజుల క్రితం డౌన్ అయింది కాంగ్రెస్ బట్ రేవంత్ రెడ్డి గారి ప్రభంజనంతో మరి కొంతది స్పీడ్ పెరిగింది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు చేస్తుందని అంటే ఓన్లీ రేవంత్ రెడ్డి గారి ఎఫర్ట్స్ అక్కడ ప్రధానంగా ఉన్నాయి మొన్న ఆయన గెలవటంలో ఆయనే కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో పాత్ర ఆయనే ఆయనే సీఎం అయ్యారు ఇప్పుడు మళ్ళీ ఎంపీ సీట్లు గెలిపించేటువంటి బాధ్యత పాత్ర కూడా క్రియాశీలకంగా ఆయన తీసుకుంటున్నారని చెప్పొచ్చు